హే గైస్, ఈ వీడియోలో మనం స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. సో 2 రోజుల క్రితం నేను రెడ్మీ K30 గురించి ఒక వీడియో రిలీజ్ చేశాను. సో ఆ వీడియోకి చాలా మంచి సపోర్ట్ వచ్చింది, 130 సబ్స్క్రైబర్లు పెరిగారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పర్సనల్గా నా నుంచి థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అది పక్కన పెడితే మనకి స్నాప్డ్రాగన్ 865 గురించి మాట్లాడుకుందాం. స్నాప్డ్రాగన్ 865 ఏంటంటే 855 నుంచి అప్గ్రేడ్ అనమాట, నెక్స్ట్ జనరేషన్. సో క్వాల్కమ్ రీసెంట్గానే రిలీజ్ చేశారు. దీంట్లో మనకి కీ ఫీచర్స్ వచ్చేసి X55 సెకండ్ జెన్ 5G మోడెమ్ వస్తుంది. సో ఇంతకు ముందులాగా సపరేట్గా ఆప్షన్ ఏం కాదు అది. సో ఇంతకుముందు ఏం జరిగిందంటే 855 ప్రాసెసర్తో వన్ ప్లస్ లాంటి మ్యానుఫ్యాక్చరర్స్ 4G వర్షన్తో ఒక ఫోన్ వదిలారు, ప్లస్ ఆప్షనల్ చిప్ ఒకటి పెట్టుకొని 5G వర్షన్ అని చెప్పి హయ్యర్ ప్రైస్లో అమ్మారు. సో ఇప్పుడు వచ్చేసి మనం 865తో ఒక ఫోన్ వస్తుందంటే అది 5G అని గ్యారంటీ. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, కొనే ప్రతి ఫోన్ 5G వస్తుంది. సో ఈ సంవత్సరం అంతా మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు, వచ్చే ప్రతి ఫోన్కి అదే కీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, 5G సపోర్ట్ అని చెప్పి. సో అదొకటి మెయిన్ డిఫరెన్స్. సో మనకి CPU పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. సో CPU మళ్ళీ రీడిజైన్ చేశామని చెప్తున్నారు, 25% ఎక్కువ పవర్ఫుల్ అంట 855 కంటే. ప్లస్ అదేవిధంగా బ్యాటరీ లైఫ్ కూడా 25% మోర్ ఎఫిషియంట్ అని చెప్తున్నారు. సో CPUలో వచ్చేసి ఇప్పుడు కార్టెక్స్ A77 కోర్స్ వాడుతున్నారు. సో అందులో వచ్చేసి ఒక కోర్ 2.84 GHz, మిగతా 3 2.44 GHz, తర్వాత వచ్చేసి మళ్ళీ మిగతా 4 వచ్చేసి కార్టెక్స్ A55 కోర్స్ ఉన్నాయి. సో మొత్తం 8 కోర్స్ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్ఫార్మెన్స్లో చాలా తేడా వస్తుంది, బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎఫిషియంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో అదొక చాలా మంచి విషయం, 855 మీద 25% మోర్ పవర్ అంటే చాలా ఇంప్రూవ్ అయినట్లు. సో తర్వాత GPU గురించి మాట్లాడుకుందాం. సో GPU చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, GPU కూడా 25% ఎక్కువ పవర్ఫుల్, 25% బ్యాటరీ ఎఫిషియంట్ అన్నారు. అది కాకుండా మనకి ఇచ్చే ఫీచర్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో వచ్చేసి మనకి ఇప్పుడు 144 Hz డిస్ప్లే సపోర్ట్ వస్తుంది. సో గేమింగ్ ఫోన్స్కి చాలా అడ్వాంటేజ్ ఈ ఫీచరు. సో ఇప్పుడు దాకా మనం 90 చూసాం, 120 రాబోతుంది. 144 సపోర్ట్ ఉంటే చాలా మంచిది, గేమింగ్ ఫోన్స్ అన్ని దీనికి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకి 4K HDR గేమింగ్ సపోర్ట్ ఇచ్చారు. సో అది చాలా మంచి విషయం. తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ ఇప్పుడు సపరేట్ డ్రైవర్స్ ఇస్తున్నారు దీనికి, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు మన కంప్యూటర్లో ఎన్విడియా AMD గ్రాఫిక్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లు ప్లేస్టోర్కి వెళ్ళి అడ్రినో గ్రాఫిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కొత్త అడ్రినో 650 గ్రాఫిక్స్తో వస్తుంది. సో ఈ కొత్త సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు, దాంతో PC లాంటి గేమింగ్ పర్ఫార్మెన్స్, గ్రాఫికల్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. సో గేమింగ్ ఫోన్స్కి చాలా అడ్వాంటేజ్ ఈ చిప్సెట్ వచ్చేసి. చూద్దాం గేమింగ్ ఫోన్స్ ఏ రేంజ్లో వస్తాయి, ఏ అడ్వాంటేజ్ తీసుకుంటాయి ఈ ప్రాసెసర్కి అని చెప్పి, ఏ గేమ్స్ కూడా ఈ ప్రాసెసర్ డిమాండ్ని లెక్కలోకి తీసుకొని ఎక్కువ గ్రాఫిక్స్తో వస్తాయని కూడా మనం చూడాలి ఫ్యూచర్లో. సో అది గేమింగ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ దీనిలో. తర్వాత ఇంకో మెయిన్ ఇంప్రూవ్మెంట్ మనకి కెమెరా పరంగా వస్తుంది. కెమెరా పరంగా ఏంటంటే మనకి ఇప్పుడు 200 MP ఇమేజ్ షూట్ చేయగలదు. సో ఇప్పుడు వచ్చి మనకి శాంసంగ్ ఫోన్ వస్తుంది 108 MP కెమెరాతో, S11 రూమర్ ఉంది. సో అది వస్తే మనకి ఆల్రెడీ 200 MP సపోర్ట్ ఉంది దీంట్లో. సో ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. తర్వాత 4K HDR వీడియోస్ షూట్ చేయగలదు, ప్లస్ డాల్బీ విజన్ వీడియోస్ కూడా షూట్ చేయగలదు. సో వీడియో పరంగా మనం చాలా ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నాం, ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ DSLR కెమెరాస్ లాగా క్యాపబిలిటీస్ తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనకి మళ్ళీ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. సో దీంతో ఏంటంటే మనకు ఆల్రెడీ మళ్ళీ S11లో 8K వీడియో రికార్డింగ్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ ప్రాసెసర్ దాన్ని సపోర్ట్ చేస్తుంది, మంచి 108 MP కెమెరా సెన్సర్ ఉంది కాబట్టి 8K వీడియో మంచిగా ఉంటుంది. ప్రాసెసర్ కూడా బాగా సపోర్ట్ చేస్తే మళ్ళీ క్వాలిటీ బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి మనం సూపర్ స్లో మోషన్ అనే మాట విన్నాం, 960 FPS స్లో మోషన్ తీస్తాం. సో ఇప్పుడు దాకా అవి చాలా ఫోన్స్లో ఉన్నాయి, కానీ 0.4 సెకండ్స్ మాత్రమే వీడియో తీయచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రాసెసర్ సపోర్ట్ ఏంటంటే టైం లిమిట్ ఏం లేదు 960 FPS స్లో మోషన్కి. సో ఇప్పటి నుంచి వచ్చే ఫోన్స్ అన్నీ లిమిట్ లేకుండా సూపర్ స్లో మోషన్ వీడియోస్ తీస్తాయి. సో మీరు ఆ సూపర్ స్లో మోషన్ ఫీచర్ ఎక్కువ వాడుతున్నట్లయితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే 0.4 సెకండ్స్ తీయాలంటే మనం ఆ మూమెంట్ మిస్ అవుతూ ఉంటాం ఆ స్లో మోషన్లో. సో ఇప్పుడు వచ్చేసి ఆ లిమిట్ లేదు, మీరు తీసిన వీడియో అంతా 960 FPS తీయొచ్చు. మెమరీ చాలా తీసుకుంటుంది కానీ తీయొచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. సో కెమెరా పరంగా కూడా మనకి మళ్ళీ చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. 4K HDR వీడియో, డాల్బీ విజన్ ఇచ్చాడు, 200 MP ఫోటోస్, 8K వీడియో, అన్లిమిటెడ్ 960 FPS వీడియో ఇచ్చాడు. సో ఇవన్నీ మనకు వచ్చేసి కెమెరా ఇంప్రూవ్మెంట్స్. తర్వాత వచ్చేసి AI పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అన్నాడు, ఓవరాల్ బ్యాటరీ లైఫ్లో 35% మోర్ ఎఫిషియంట్ అన్నాడు. సో బ్యాటరీ సైజ్ పెంచకుండానే మనకి బ్యాటరీ లైఫ్ పెరగవచ్చు.
సో ఓవరాల్గా ఈ చిప్ సెట్ టోటల్గా చూస్తే మనకి వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది, సిపియూ జీపీయూ కెమెరా ఇంప్రూవ్మెంట్ ఉంది, బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, ప్లస్ బిల్ట్ ఇన్ 5G వస్తుంది. సో మనకి 865తో వచ్చే ఫోన్స్లో ఏ ఫీచర్స్ వాడుకుంటారు అనేది మనం చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా అయితే 1+8 వస్తుంది, తర్వాత వచ్చేసి మనకి ఒప్పో నుంచి ఉన్నాయి, రియల్మీ నుంచి వస్తాయి, రెడ్మీ నుంచి వస్తాయి, ఇంకా శాంసంగ్ వచ్చేసి ఏషియన్ మార్కెట్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడతారు, మ్యాక్సిమం 2 సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ అమెరికన్ మార్కెట్ 865తో వస్తుంది. సో చూద్దాం ఏ ఫోన్ ఏ ఫీచర్స్ వాడుకొని మంచి ఫీచర్స్తో మనతో వస్తారని చెప్పి. సో అదండి మన స్నాప్డ్రాగన్ 865 వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.